నిర్మల బాసర IIIT దగ్గర భారీగా బందోబస్తుతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతియుత నిరసనలకు విద్యార్థులు పిలుపునిచ్చారు. పార్టీల నేతలు క్యాంపస్ వైపు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు తమకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ బాసర IIIT దగ్గర భారీగా బందోబస్తుతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతియుత నిరసనలకు విద్యార్థులు పిలుపునిచ్చారు. పార్టీల నేతలు క్యాంపస్ వైపు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు తమకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా కొరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బాసర తిరుపతి వద్ద ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థులు అయితే శాంతియుతంగా అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా నిన్న నిర్మల్ జిల్లా బాసర తిరుపతిలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో బాసర తిరుపతిలో కలకలం రేపిందని చెప్పవచ్చు. నిన్న నిజామాబాద్ జిల్లా డీప్వెల్లి చెందినటువంటి సురేష్ రాథోడ్ అనేటువంటి 1 సంవత్సరం విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి సంబంధించి అయితే విద్యార్థులు అయితే ఆందోళన కార్యక్రమాలు చెప్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి ఒకవేళ అతడు ఆత్మహత్య యత్నం పాల్పడినప్పుడు సకాలంలో కానీ వైద్యం అందించుంటే ఆ విద్యార్థి బతికేవాడని చెప్పేసి అయితే విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బాసర IIIT దగ్గరలో ఉన్నటువంటి నిజామాబాద్కు ఆసుపత్రి తరలించకుండా నిర్మల్ ఆసుపత్రికి, దూరంలో ఉన్నటువంటి నిర్మల్ ఆసుపత్రి తరలించారని చెప్పేసి కూడా విద్యార్థులు యజమాన్యంపై ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా విద్యార్థి ఆత్మహత్య యత్నాన్ని పాల్పడ్డప్పుడు యజమాన్యం సకాలంలో స్పందించలేదని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళన చెప్తున్నారు. మరోపక్క కూడా విద్యార్థి యొక్క మృతదేహాన్ని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించినప్పుడు కుటుంబ సభ్యులకు ఎవరికి సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇవన్నీ కొన్ని విద్యార్థులు అయితే ప్రభుత్వం పైన, ముఖ్యంగా యజమాన్యం పైన అయితే అనేక రకాలైతే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పైన మృతికి నివాళులు అర్పిస్తూ కూడా నిన్నటించి కూడా విద్యార్థులు అయితే నిరసన కార్యక్రమాలు, శాంతియుతమైన కార్యక్రమాలు శాంతియుతమైన పద్ధతిలో కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా విద్యార్థులు క్యాంపస్ ఆవరణలో జాగరణ దీక్ష చేపట్టారు. అర్ధరాత్రి కూడా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న విద్యార్థి జేఏసీ, ముఖ్యంగా గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటారు. దాని వాళ్ళు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నింటి కూడా బంద్ పెట్టి సురేష్ మృతికి నివాళులు అర్పించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో కూడా సురేష్ మృతదేహానికి, ముఖ్యంగా సురేష్ మృతికి నిరసనగా నివాళులు అయితే అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు అయితే బాసర తిరుపతిలో మాత్రం ఉదయం నుంచి కూడా పూర్తిగా క్లాసులు బైకాట్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలకు బంద్ పిలిపించినటువంటి బాసర తిరుపతి విద్యార్థులు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా క్లాసులకు వెళ్ళలేదు. ముఖ్యంగా క్యాంపస్ ఆవరణలోనే వాళ్ళు కూడా శాంతియుతమైనటువంటి ఆందోళన కొనసాగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు కూడా శాంతియుతమైన పద్ధతిలో, ముఖ్యంగా సురేష్ మృతికి నివాళులు అర్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ముఖ్యంగా బాసర తిరుపతిలో కూడా కొద్ది రోజులుగా అనేక రకాల సమస్యలు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి కూడా విద్యార్థులు గత 2 నెలల కాలం నుంచి అయితే ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా విద్యార్థులు 2 నెలల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా గవర్నర్ స్థాయి వ్యక్తి సైతం క్యాంపస్ ఆవరణలోకి రావడం జరిగింది. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పోయి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో మరోపక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాత్రం ఇక్కడ పూర్తిగా విద్యార్థులను కలిసివేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు, కానీ అనేక రకాల సమస్యలు ఓవైపు ఉన్నాయి. మరోపక్క విద్యార్థి మృతి చెందిన సంఘటన మాత్రం క్యాంపస్ పరిసర ప్రాంతాలను ఒకసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీసులు మాత్రం సురేష్ మృతదేహానికి సంబంధించి సురేష్ ఆత్మహత్య గల కారణాలను మాత్రం నిన్న స్వయంగా జిల్లా ఎస్పీనే బాసర IIIT వెళ్ళడం జరిగింది. ఆ హాస్టల్ పరిసర ప్రాంతాలను, ముఖ్యంగా విద్యార్థి యొక్క సెల్ ఫోన్, విద్యార్థి యొక్క బుక్స్, అతని యొక్క రాక్స్ అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ మాత్రం నిన్న మీడియాతో మాట్లాడుతూ సురేష్ మృతి చెందడానికి
ప్రాథమిక విచారణ భాగంగా అతను వాళ్ళు అంచనా వేస్తున్నారు పోలీసులు. వ్యక్తిగత కారణాలతోటే సురేష్ మృతి చెందాడు అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. అదే కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి విద్యార్థి ఇలాంటి మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకున్నాడా లేదా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడా మరి ఏదైనా కారణాలు ఉన్నాయనేటువంటిది అయితే మాత్రం ఇంకా తేలాల్సి ఉంది విచారణలో భాగంగా. గత కొద్ది రోజులు విద్యార్థులు ఆందోళన చేసిన తర్వాత కూడా క్యాంపస్ లో ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు గంజాయి కేసులు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా విద్యార్థులకు యజమాన్యాల మధ్య మాత్రం కొంత వివాదం కొనసాగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు సమస్యల కోసం వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు యజమాన్యం కూడా విద్యార్థులపైన కూడా ఆంక్షలు విధిస్తుంది, కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు అమలు చేస్తుంది అనేటువంటి ఒక వాదన కొద్ది రోజులుగా విద్యార్థులు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి మానసిక ఒత్తిడి కానీ విద్యార్థి గురయ్యాడా లేదా వ్యక్తిగత కారణాలతో కానీ కుటుంబకరమైనటువంటి సమస్యలతో కానీ అది ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఇంకా పూర్తిగా విచారణలో కానీ తెలియదు. కానీ పోలీసులు మాత్రం ప్రాథమికంగా అతని సెల్ ఫోన్ ఆధారంగా మాత్రం కొన్ని వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఆ కారణాలతో అతను మృతి చెందినట్టుగా మాకు తెలుస్తుందని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. మరి విచారణ అయితే కొనసాగిస్తున్నాం అని చెప్పేసి అయితే జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పైన మాత్రం ప్రతిపక్షాలు కూడా అన్ని కూడా ఈ రోజు భాస్కర త్రిపులరెడ్డికి చలో భాస్కర త్రిపులరెడ్డికి పిలుపునడం జరిగింది. ముఖ్యంగా భాస్కర త్రిపులరెడ్డి వద్ద వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన పిలిపించినట్టు నేపథ్యంలో కూడా భాస్కర త్రిపులరెడ్డి పరిసర ప్రాంతాలన్నింటి కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా క్యాంపస్ ప్రధాన గేట్ వద్ద కూడా ఎవరిని ఉంచడం లేదు. ఆ దారుణ గుండె వెళ్ళేటువంటి రాజకీయ పార్టీల నేతలను కూడా అటు అనుమతించడం లేదు. ముఖ్యంగా భాస్కర త్రిపులరెడ్డి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎవరు కూడా భాస్కర త్రిపులరెడ్డి ప్రధాన గేట్ వద్ద కూడా అనుమతించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క విద్యార్థులు శాంతియుతమైన పద్ధతిలో నిరసన కొనసాగిస్తున్నారు, మరోపక్క ఇటు విద్యార్థి సంఘాలు క్యాంపస్ బయట ఆందోళన పిలుపునివ్వడం జరిగింది. మరోపక్క వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా చెలో భాసరకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం భాసర పరిసర ప్రాంతాలలో ఏ సంఘటన ఎప్పుడు ఏమైనా జరగొచ్చినటువంటి ముందస్తుగానే పోలీసులు అయితే నేను అర్ధరాత్రి నుంచి అయితే పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క కూడా విద్యార్థులు మరో డిమాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సురేష్ మృతికి అతనికి సంబంధించినటువంటి సరైనటువంటి న్యాయం జరగాలి, అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా పూర్తిగా విచారణలో వెల్లడించాలి. అంతేకాకుండా సురేష్ కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అయితే విద్యార్థులు ప్రధాన డిమాండ్ గా చెప్పుకున్నారు. మౌనిక శ్రీనివాస్, ఒకవైపు విద్యార్థులు అయితే సురేష్ మృతికి కారణం అధికారుల ఒత్తిడి వల్లే ఆయన చనిపోయారని చెప్పేసి ఒకవైపు విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు, మరోవైపు పోలీసుల విచారణలో అతను పర్సనల్ రీజన్స్ ఏ కారణం అంటారు, మొత్తానికి అసలు ఏదేమై ఉంటుంది అంటారు? ప్రధానంగా ఇది ఒక పక్క ఫస్ట్ విద్యార్థి ఆత్మహత్య సంఘటన 10:30 ఆత్మహత్య చేసుకున్నట్టుగా మన విద్యార్థులు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే విద్యార్థులు అతడు క్లాసుకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగా తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా సురేష్ ఇంకా క్లాస్కి ఎందుకు రాలేదని వెళ్లి చూసే క్రమంలో అతను డోర్ వేసుకోవడం జరిగింది. మిగతా డోర్ వేసుకుని కూడా ఆత్మహత్య పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో తోటి విద్యార్థులందరూ కూడా లోనికి వెళ్లి బలవంతంగా డోర్ ను తోసేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత విద్యార్థి ఆత్మహత్య హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. వెంటనే అతనిని అంబులెన్స్ ద్వారా నిజామాబాద్ ఆసుపత్రి తరలించాల్సి ఉండగా సకాలంలో అంబులెన్స్ క్యాంపస్ ఉన్నటువంటి అంబులెన్స్ సకాలంలో అక్కడ లేకపోవడం ఇతరాతర పనుల నిమిత్తం అంటే ఆ అంబులెన్స్ సకాలంలో విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడం దగ్గరలో ఉన్నటువంటి నిజామాబాద్ తరలించకుండా దూరంలో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు అనేది విద్యార్థుల ప్రధాన ఆధారపు అంటే అక్కడే వెంటనే స్పందించి ఉంటే యజమాన్యం ఒకవేళ విద్యార్థి బతుకుండేవాడు అనేది వీళ్ళు విద్యార్థులు చెప్తున్నారు. అంటే ఒకరు హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత గంటన్నర సమయం వృధా అయింది, ఆ సమయంలో అయితే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అనేది విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొకటి ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం కానీ వెళ్ళినట్టయితే ముఖ్యంగా పోలీసులు చెప్తున్నారు వ్యక్తిగత కారణాల ద్వారా అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మాకు సెల్ ఫోన్ ఆధారంగా అతని సెల్ ఫోన్ మీద సీజ్ చేయడం జరిగింది. అతని యొక్క బుక్స్ ర్యాక్స్ ద్వారా మాకు ప్రాథమికంగా కొన్ని అంచనా వేసుకున్నాం, అది ఏంటనేది విచారణ చెప్తాం, మేము ఏం చెప్పలేము. వ్యక్తిగత కారణాలతో అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అన్నది పోలీసులు చెప్తున్నారు. కానీ తోటి విద్యార్థులు చెప్తున్నారు ఈ మధ్యలో ఆందోళన తమ సమస్యల కోసం ఎప్పుడైతే విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారో అప్పటి నుంచి విద్యార్థులను పైన అనేక రకాల ఆంక్షలు యజమాన్యం విధించింది. కొత్తగా వచ్చిన డైరెక్టర్ కావచ్చు వీసీ కావచ్చు అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా మాకు కట్టుదిట్టంగా మమ్మల్ని అంటే ఎవరైతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడే విధంగా మా పైన వీళ్ళు వివరిస్తున్నారు అనేది విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికైతే అధికారికంగా కానీ ఇటు వీసీ కానీ డైరెక్టర్ కానీ అసలు ఎందుకు మృతి చెందాడనే విషయాన్ని అధికారికంగా ఎవరు చెప్పలేదు. పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణలో భాగంగా చెప్పడం జరిగింది వ్యక్తిగత కారణాలతోటి అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా పూర్తిగా అసలు ఎలాంటి సుసైడ్ నోట్ రాయలేదు, సుసైడ్ నోట్ లాంటిదని ఏం రాయలేదు, కేవలం సెల్ ఫోన్ ఆధారంగానే పోలీసులు చెప్తా ఉన్నారు. మరి కుటుంబ సభ్యులు కూడా అతని వ్యక్తిగత సమస్యలు ఏమి లేవు, ఇక్కడ మానసిక ఒత్తిడి వల్లనే అతను చనిపోయి ఉంటాడు అని చెప్పేసి అయితే అతను బంధువులు ఆరోపిస్తున్నారు, ఇటు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
కానీ సరైనంగా ఇటు విద్యార్థి అతడు సుసైడ్ నోటర్లో పేర్కొనడం లేకపోతే తోటి విద్యార్థుల ద్వారా ఇలాంటి ఒత్తిడి గురవుతున్నారు విషయాన్ని చెప్పకపోవడం మాత్రం ఇక్కడ విద్యార్థులు చెప్పలేకపోతున్నారు. కాబట్టి పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలు ఇక్కడ క్యాంపస్ లో ఏమైనా వ్యక్తిగతంగా ఇతరులతో ఇబ్బంది ఉందా లేకపోతే ఇంకేమైనా ఎఫ్ఐఆర్ వల్ల అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందా అనే విషయాన్ని పైన పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు. ఇంకేది కూడా పూర్తిగా చెప్పలేదు ఎందుకంటే నిన్న సంఘటన జరిగింది ఉద్రిక్త వాతావరణం ఉంది కాబట్టి పూర్తి విచారణ అయిన తర్వాత అసలు విషయం చెప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఎస్పీ చెప్తున్నారు. మౌనిక శ్రీనివాస్, 2-3 నెలలుగా యూనివర్సిటీని పోలీస్ ప్రహారీలోనే బంధిస్తూ విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు విద్యార్థులు అలా అంటున్నారు అంటే మౌనిగా ప్రధానంగా బాసర తుబులేటి విషయానికి వచ్చినట్టే గత కొద్ది రోజులుగా రోజు తెలంగాణ వ్యాప్తంగా బాసర తిరుగులేటి లో విద్యార్థుల ఆందోళన నిరసన కొనసాగుతున్నది. ఇప్పటికీ 2 నెలల నుంచి కూడా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 12 డిమాండ్లతోటి వాళ్ళు గత కొద్ది రోజులుగా వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి సాక్షాత్ విద్యాశాఖ మంత్రి సప్తా ఇంద్రెడ్డి గారు విద్యార్థి స్వయంగా క్యాంపస్ కు వచ్చి విద్యార్థులతోటి పరిష్కరించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మెస్ లో కొన్ని వాళ్ళ కలుషితమైన ఆహారం రావడం నాణ్యత అనేటువంటి ఫుడ్ అందించకపోవడం ఇవన్నీ సమస్యలు వాళ్ళని వెంటాడంతో మళ్ళీ వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు సాక్షాత్ గవర్నర్ స్థాయి వ్యక్తే క్యాంపస్ ఆవరణలోకి రావడం జరిగింది. ఆమె విద్యార్థులతో కూడా మీ సమస్యలన్నింటినీ ప్రభుత్వం తీసుకెళ్తాము మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి తరంలో అంటే సమస్యలు పరిష్కరిస్తారు ఇక మళ్ళీ యథావిధంగా విద్యార్థుల సమస్యలు కూడా ఏమి ఉండవు విద్యార్థులు ఏ డిమాండ్లు అయితే కోరుతున్నారో ఆ డిమాండ్ అన్నింటి కూడా పరిష్కార దిశగా వెళ్లే అవకాశం ఉంటుందని విద్యార్థులు గవర్నర్ స్థాయి వ్యక్తే వచ్చింది కాబట్టి వీటిని పరిష్కరిస్తారనే దశలోనే మళ్ళీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం మాత్రం కలకలం రేపింది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.